నమస్తే, వెల్కమ్ టు వైఆర్టీవీ తెలుగు స్పెషల్ స్టోరీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్ కిరణ్. పూర్తి స్థాయిలో నమస్తే, వెల్కమ్ టు వైఆర్టీవీ తెలుగు స్పెషల్ స్టోరీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్ కిరణ్. పూర్తి స్థాయిలో ఒక వార్త అయితే సర్క్యులేట్ అవుతూ ఉన్నది, అది మొత్తానికి మొత్తంగా కాంగ్రెస్ పార్టీ, ఎక్కడైతే కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావడానికి కీలక పాత్ర పోషించినటువంటి డీకే శివకుమార్. డీకే శివకుమార్ పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీలోకి టచ్లో ఉన్నాడు, భారతీయ జనతా పార్టీలోకి పోతూ ఉన్నాడు అనే ఒక సమాచారం, ఒక వార్త సర్క్యులేట్ అవుతూ ఉన్నది. ఎందుకు అంటే అక్కడ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బట్టితో పాటు ఇంకా ఇద్దరికో ముగ్గురికో ఉప ముఖ్యమంత్రి ఇద్దామన్నట్టుగా ఆలోచనలుంటే, ఉప ముఖ్యమంత్రిని నాతో పాటు మరొకరికి ఇవ్వను అంటేనే నేను ఈ పదవి తీసుకుంటా లేదు అనే కండిషన్ మీద ఆయన బట్టి విక్రమార్క కూడా ఇక్కడ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇక్కడ మళ్ళీ డీకే శివకుమార్ కూడా అసలు కర్ణాటక రాష్ట్రంలో రావడానికి కారణం, ఇక్కడ ఎలాగైతే బట్టి విక్రమార్క పాదయాత్ర ఎఫెక్ట్ చూపించిందో, అక్కడ తెలంగాణ రాష్ట్రంలో బట్టి పాదయాత్ర అయితే డీకే శివకుమార్, ఆయన కూడా కేసులు అయినా ఏమైనా వెనుకడుగు వేయకుండా కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోయారు. ముఖ్యమంత్రి అభ్యర్థి డీకే శివకుమారే, డీకే శివకుమార్ తప్ప ఇంక మరొకరు లేరు అన్న ఆలోచన లేకుండే కర్ణాటక ప్రజలు. కానీ అక్కడ సిద్ధరామయ్య సీనియారిటీతోటి, సిద్ధరామయ్యకి సంబంధించినటువంటి వయసుతోటి ఇక్కడ డీకే శివకుమార్ని ఉప ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ బట్టి విక్రమార్కకు అదే జరిగింది. బట్టి విక్రమార్క కూడా పాదయాత్ర రూపంలో చాలామంది ఎస్సీ సంబంధించినటువంటి దళిత బిడ్డను ముఖ్యమంత్రి చేస్తారేమో కాంగ్రెస్ వాళ్ళు, అందుకే ఇక్కడ బట్టికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, బట్టి కష్టపడ్డాడు అనే ఆలోచన తెలంగాణ సమాజంలో ఉండే. మొత్తానికి మొత్తంగా కూడా ఇక్కడ కర్ణాటక రాష్ట్రంలో మాత్రం దుమారం రేగుతూ ఉన్నది. ఇక్కడ మాతో పాటు ఒక పేపర్ క్లిప్ అయితే తీసుకొని వచ్చిన మీకోసం స్పెషల్. బీజేపీతో టచ్లో శివకుమార్, 40 మంది ఎమ్మెల్యేలతో మా పార్టీలో చేరేందుకు సిద్ధం, కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే మునిరత్న సంచలన వాక్యాలు అంటూ కూడా ఇక్కడ కర్ణాటక భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే మునిరత్న సంచలన వాక్యాలు చేశారు. 40 మంది ఎమ్మెల్యేలతోటి ఇక్కడ డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలోకి రానున్నాడు అనే వార్తలు సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. మరి ఆయన ఎంత గట్టిగా మాట్లాడిండు అంటే, నిజానికి డీకే శివకుమార్ కూడా అసంతృప్తితో ఉన్నాడు. ఎందుకంటే ఆయనతో పాటు మరో ముగ్గురికి ఉప ముఖ్యమంత్రి ఇస్తామంటే, కష్టపడ్డది నేను, నిలబెట్టింది నేను, అన్నీ కూడా ఇప్పుడు వేరే వాళ్ళకు నాతో పాటు ప్రత్యేక హోదా ఎలా ఇస్తారు అంటూ కూడా ఆయన అలకబూనినట్టుగా అర్థమవుతా ఉన్నాడు. కర్ణాటక మాజీ మంత్రి బీజేపీ ఎమ్మెల్యే మునిరత్న శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ 40 మంది ఎమ్మెల్యేలతో కలిసి తమ పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఒకవేళ బీజేపీ కనుక గేట్లు తెరిస్తే బీజేపీలో చేరేందుకు ఆయన ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్నారంటూ ఎమ్మెల్యే మునిరత్న చేసిన వాక్యాలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి. అయితే శివకుమార్ను పార్టీలోకి తీసుకునేందుకు తమ పార్టీ నేతలు సుముఖంగా లేరని ఆయన చెప్పుకొచ్చారు. ఇక్కడ డీకే శివకుమార్ రెడీగా ఉన్నాడు, తెలంగాణలో ఎలాగైతే ముఖ్యమంత్రి గేట్లు తెరిచినామంటారో అట్లా భారతీయ జనతా పార్టీ అధిష్టానం గేట్లు తెరిస్తే 40 మందితోటి 41 మంది డీకే శివకుమార్తో కలిపి ఇక్కడ వీళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీలోకి రావడానికి సుముఖంగా ఉన్నారు. కానీ ఇక్కడ అధిష్టానం ఆపుతూ ఉన్నది. ఒకవేళ డీకే శివకుమార్ భారతీయ జనతా పార్టీలోకి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ కూలే అవకాశం ఉన్నది. ఎందుకంటే దాదాపు 40 ఇప్పుడు జేడిఎస్ కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి పొత్తులో భాగంగా ఉన్నది. ఇక్కడ డీకే శివకుమార్ కూడా 40 మందితో పోతే మాత్రం కాంగ్రెస్కు గట్టి దెబ్బ తాకుతుందని అక్కడ అదొకటి ఇక్కడ చాలా అలకబూనారు. అదేవిధంగా రాష్ట్ర రాజకీయాల సంచలనంగా మారి అయితే శివకుమార్ తీసుకోవడానికి ఆలోచిస్తూ ఉన్నారు అనేది ఒక వార్త తీసుకుని వచ్చారు. బీజేపీ నేతలు కాంగ్రెస్లోకి వస్తున్నారన్న శివకుమార్పై పైకి చెబుతున్నారు. అయితే వాస్తవం ఏంటంటే, అంటే డీకే శివకుమార్ ఏం చెప్పారంటే ప్రెస్ మీట్లో, బీజేపీ నేతలే కాంగ్రెస్లోకి వస్తున్నారని చెప్తుంటే దానికి కౌంటర్గా
కాంగ్రెస్ కోసం శివకుమార్ చెప్తున్నారు. అయితే వాస్తవం ఏంటంటే అంటూ కూడా మునిరత్నం స్టార్ట్ చేశారు. తన అనుచరులతో కలిసి ఆయనే బీజేపీలో చేరేందుకు రెడీగా ఉన్నారు అని మునిరత్నం పేర్కొన్నారు. కాంగ్రెస్లో మరో 4 డిప్యూటీ ముఖ్యమంత్రులు పోస్టులు సృష్టించాలని డిమాండ్ ఉన్నదని, ఈ ప్రతిపాదనలపై అసంతృప్తిగా ఉన్న డీకే శివకుమార్ కాంగ్రెస్లో ఉండడం కంటే బీజేపీలోకి వెళ్ళడం మేలనే భావనలో ఉన్నారని ఆయన అన్నారు. అంటే ఇక్కడ సేమ్ తెలంగాణ సంబంధించినటువంటి ఏదైతే ఉప ముఖ్యమంత్రి పదవి ఉన్నదో ఆ ఉప ముఖ్యమంత్రికి పదవికి సంబంధించి భట్టి విక్రమార్క కూడా ఇదే రూల్ పెట్టిండు, నాతో పాటు మరొకరికి ఇస్తా అంటే నేను ఈ పదవిలో ఉండను, ఈ మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా ఉండను, లేకపోతే నా దారి నేను చూసుకుంటా అనే క్రమంలో ఆయన ఒక్కరికే చేసినట్టుగా డీకే శివకుమార్ గారు కూడా అలానే చేశారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడింది, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కడ జంపు కాకుండా ఉన్నారు అంటే ముఖ్య కారణం ఎవరో కాదు, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ కావడం తెలంగాణలో డీకే శివకుమార్. ఇమ్మీడియట్గా గెలుస్తున్నటువంటి మూమెంట్లో అక్కడి నుంచి డీకే శివకుమార్ రావడం, ఇమ్మీడియట్గా బెంగళూరుకు తరలించడం, ఇవన్నీ జరిగినాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లావాదేవీలన్నీ కూడా భారతీయ జనతా బెంగళూరుకు సంబంధించినటువంటి హోటల్లో జరిగాయి. అయితే ఇక్కడ ఆయనైతే అసంతృప్తిలో ఉన్నారంటూ కూడా ఒక వార్త తీసుకుని వచ్చారు. ఇక్కడ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వచ్చారండి. ఒక్కో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు 50 కోట్ల ఆఫర్, సిద్ధరామయ్య. బీజేపీపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అధికార పార్టీ ఎమ్మెల్యేలను పావులుగా వాడుకోవాలని బీజేపీ కుట్రలు పన్నుతున్నదని, ఇందుకోసం ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేకు 50 కోట్ల ఆఫర్ చేసిందని ఆరోపించారు. బెంగళూరులో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ రణదీప్ సూర్జేవాలాతో కలిసి ఆయన పాల్గొన్నారు. అవినీతికి పితామహులు బీజేపీ నాయకులను, దేశంలో ప్రజాస్వామ్య విధానాలను, పార్లమెంట్ వ్యవస్థలను వారు ధ్వంసం చేస్తున్నారని సిద్ధరామయ్య మండిపడ్డారు. ఇక్కడ మొగుడు కొట్టింది, అత్త కొట్టిందనో మొగుడు కొట్టింది, సామెత ఉంటుంది, మొగుడు కొట్టిందని చెప్పి పిల్లం ఏడలే అంట, పక్కింటి ఆమె నవ్విందని ఏడ్చిందంట. అట్లుంటుంది సిద్ధరామయ్యతోటి. ఈడ 50 కోట్ల రూపాయల ఆఫర్ చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి అని చెప్పి చెప్తా ఉన్నారు. 50 కోట్ల రూపాయలు ఆఫర్ చేస్తూ ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. 50 కోట్లు పెట్టుకునేంత అవసరం ఏమున్నది భారతీయ జనతా పార్టీకి అనేది ఒక క్వశ్చన్ మార్క్. తర్వాత ఏమంటున్నారు, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఉన్నారు అంటున్నారు. ఈయన ముఖ్యమంత్రిగా ఉండి కర్ణాటక రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచినప్పుడు పాకిస్తాన్ జిందాబాద్ అన్నది ఎవరు, ఇండియన్ ముస్లిమ్స్ కాదు, భారతదేశంలో పూర్వస్థు శాఖం నుంచి తాతలు ముత్తాతలు పుట్టినటువంటి ముస్లింలు కాదు వాళ్ళు, బయట దేశాల నుండి బతకడానికి వచ్చే రోహింగ్యా ముస్లిమ్స్ అంటాం మనం. ఆ రోహింగ్యా ముస్లిమ్స్ ఇక్కడ పెత్తానం చేయాలని చేయడం స్టార్ట్ అయింది అక్కడ. అందుకే పాకిస్తాన్ జిందాబాద్ అనే స్లోగన్లు వినిపిస్తున్నాయి. అందుకే అక్కడ రాజ్యసభ ఎంపీగా ఈయన కావాల్సినటువంటి వ్యక్తి ఎన్నికైతే ఒకటికో పాకిస్తాన్ జిందాబాద్ స్లోగన్లు వినిపిస్తున్నాయి. గవర్నమెంట్ ఇప్పటివర్గాల మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు అంటే వాళ్ళంటే ఈయనకు భయం, ఈయన చెప్తా ఉన్నాడు ప్రజాస్వామ్యం కొన్ని జరుగుతూ ఉన్నదని. అయితే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీని కూల్చేందుకు ప్రయత్నిస్తుందని సిద్ధరామయ్య ఆరోపిస్తూ ఉన్నారు. మండిపడ్డారంట, జారిపడ్డే కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ప్రభుత్వాన్ని కూల్చాలన్నది బీజేపీ ప్లాన్. డబ్బుతో పాటు రాజీనామా చేసిన తర్వాత వచ్చే ఉప ఎన్నికలకు అయ్యే ఖర్చును కూడా తామే భరిస్తామని హామీ ఇస్తున్నది. ఇదంతా చేయడానికి బీజేపీ 2,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇది నల్ల డబ్బు కాదా అని ఆయన ప్రశ్నించారు. డీకే శివకుమార్ మాట్లాడుతూ తమ పార్టీ విరాళాల డబ్బును ఐటీ విభాగం స్తంభింపజేయడం ద్వారా ప్రతిపక్ష పార్టీ మోడీ సర్కార్ టార్గెట్ చేసిందని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అయితే భారతీయ జనతా పార్టీలో ఒక ఆలోచన ఉంటుంది, ఒక సిద్ధాంతం ఉంటుంది. ఆ సిద్ధాంతంలో భాగంగా ఇక్కడ ఎవరైనా కానీ పార్టీ మారే అవకాశం ఉంటే వాళ్ళతోటి రాజీనామా ప్రక్రియ నడిపిస్తుంది. రాజీనామా ప్రక్రియలో భాగంగా మొత్తానికి ఏం జరుగుతుంది అంటే, వాళ్ళు రాజీనామా చేసిన తర్వాత ఉప ఎన్నికలు జరుగుతాయి కదా, ఉప ఎన్నికలకు కూడా మేమే ఖర్చు పెడతామని భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్పినట్టుగా సిద్ధరామయ్య చెప్తాను. ఈయన గెప్పిరేమో ఫోన్ చేసి, సిద్ధరామయ్య మేము 40 మందిని గుంజుతున్నాం, డీకే శివకుమార్ ఊడికి వస్తుండు ఇదని. అయితే ఇక్కడ ఇది జరిగిందా, ఇది జరిగిన తర్వాత ఎంత నల్ల డబ్బే కదా అని ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ విరాళాలు సేకరించింది కదా, రాహుల్ గాంధీ దగ్గర డబ్బులు లేవా, మీ దగ్గర డబ్బులు లేవా,
మల్లికార్జున ఖర్గే దగ్గర డబ్బులు లేవా? ప్రియాంక గాంధీ దగ్గర డబ్బులు లేవా? వీళ్ళ దగ్గర డబ్బులు, విరాళాలు ఎందుకు సేకరించారు? భారతీయ జనతా పార్టీ కూడా విరాళాలను సేకరించినటువంటి ఘటన పోయిన నెల చూసినాం. అయితే నేనేమంటా ఉన్నానంటే, డీకే శివకుమార్, డీకే శివకుమార్ వల్ల పోతే వచ్చేది ఏంది పోయేది ఏంది అని అనుకోవచ్చు, కానీ డీకే శివకుమార్ ఇస్ ద మోస్ట్ సెన్సేషనల్ లీడర్, మోస్ట్ ట్రూ లీడర్. కష్టపడ్డాడు, ఏదో సాధించాలి, ముఖ్యమంత్రి అవుతా అనుకున్నాడు రేవంత్ రెడ్డి అయినట్టు. రేవంత్ రెడ్డి అన్న అంతో ఇంత కష్టపడ్డాడు, కానీ వేరే పార్టీ నుంచి వచ్చినటువంటి నేత కానీ డీకే శివకుమార్ కూడా పూర్తి స్థాయిలో గ్రౌండ్లో ఉండి ఎన్నైనా కూడా బెదరకుండా పనిచేసి ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చిండు. అయితే ఇక్కడ 41 మంది డీకే శివకుమార్తో పాటు, ఆల్రెడీ జేడిఎస్ పొత్తున్నది. ఇప్పుడు మళ్ళా ప్లస్ గాలి జనార్దన్ రెడ్డి, గాలి జనార్దన్కి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే అనుకుంటా, గాలి జనార్దన్కి సంబంధించి ఇక్కడ మొత్తానికి ఒక 50 సీట్లు అంటే ఇక్కడ 50 సీట్లంటే ప్రజలరా, మొత్తానికి 50 అంటే ప్రభుత్వం కోల్పోతుంది అక్కడ. 50 సీట్లంటే ఆల్రెడీ జేడిఎస్ ఉన్నది కాబట్టి డీకే శివకుమార్ 41 తెస్తే ఒక ప్రభుత్వం కోల్పోయే అవకాశం. ప్రభుత్వం కోల్పోయినాక ఎవరు వస్తారు? ఈయన ముఖ్యమంత్రి చేసే అవకాశం ఉందనుకోండి, ముఖ్యమంత్రి చేసిన 41 మందిని తీసుకొని వస్తాడు. 41 మంది తర్వాత కాంగ్రెస్ పరిస్థితి ఏంటి అక్కడ? కాంగ్రెస్ పరిస్థితి అనే మాట్లాడే ముందు ఇరు రాష్ట్రాలలో, తెలంగాణ రాష్ట్రంలో కూడా చక్రం తిప్పినటువంటి నేత డీకే శివకుమార్. డీకే శివకుమార్ అందరూ అనుకున్నారు వీళ్ళు గెలిచారు, పొద్దుగాల వరకు ఉంటారో ఉండరో, కేసీఆర్ కొనేస్తాడేమో, కేసీఆర్ పిలిస్తే పోతారేమో, అదే అండి. అంటే గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కన్వీనర్ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ కూడా కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ పంపించినటువంటి 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారు అని చెప్పాడు గతంలో. అయితే 23 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు ఇప్పుడు నిజంగా గెలిచారా? వాళ్ళు గెలిస్తే ఏమవుతుంది? 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, 23 మంది ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వం ఎంత మొత్తానికి? 64+1 సిపిఐకి సంబంధించినట్టు కూనంనేని సాంబశివరావు. అయితే 65లో ఇప్పుడు ప్లస్ ఒక 7 వేసుకో, ఎంఐఎం ఎన్నైనాయి? 65, 72 అయినాయి. మొత్తం ఎంత? 72. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడుకుంటుంది, 72. ఇక్కడ పొంగులేటి ఎంతమందిని గెలిపించిండు? పొంగులేటితో కలిపి 19 అంటే 72 కలిపి 19 పోతే 53 అంటే కూలిపోయినట్టే కదా గవర్నమెంట్. పొంగులేటే సీఎం, బీజేపీ సీఎం అయితే, బీజేపీ సీఎంగా పొంగులేటి ఆఫర్ ఇస్తే, ఎవరికైనా సీఎం కావాలని ఉంటుంది కదా, 19 మందితోటి పొంగులేటి పొయ్యండు అనుకోండి బీజేపీలోకి, ఎప్పుడేమవుతుంది? 53 సీట్లకు కాంగ్రెస్ పరిమితం అవుతుంది. ఎంఐఎం పొత్తున్నా, అక్కడ కూనంనేని సాంబశివరావు ఉన్నా, ఎవరున్నా 53 మంది అవుతుంది. ఇక్కడ ఒక 35 మంది బీఆర్ఎస్ వేసుకుంటే ఒక దానం నాగేందర్ పోయిండు, అట్లా పోయిన వాళ్ళ కాడికి తీసిన మొత్తం టోటల్గా పార్లమెంట్ ఎన్నికల తర్వాత 35 వేసుకుందాం. 35+8 ఎంత? 35+43. ఎందుకంటే ఈ 8 కూడా భారతీయ జనతా పార్టీ ఎందుకు కలుపుతా ఉన్నానంటే, పూర్తి స్థాయిలో ఇక్కడ ఎంఐఎం ఉంటే భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకోదు, కలవదు. ఎందుకంటే ఎస్, వాళ్ళు మతోన్మాద పార్టీ అయినప్పుడు వీళ్ళు మతోన్మాద పార్టీ కాకుండా వీళ్ళందరికీ సమకూలంగా అందరికీ చేసినా కూడా వీళ్ళని కూడా ఒక మార్క్ ఉన్నది, మతోన్మాద పార్టీ మతం గురించి మాట్లాడతారని. అయితే 43 ప్లస్ 19 ఎంత అండి? 53 9 62 సరిపోయింది కదా లెక్క. అప్పుడు అధికారంలోకి ఎవరు వస్తారు? డబల్ ఇంజన్ సర్కార్ వస్తుంది. 62, 35 మంది బీఆర్ఎస్ వాళ్ళున్నా, ఇక్కడ 8 మంది బీజేపీ వాళ్ళు ఉంటా, ఇక్కడ వచ్చే
పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏదన్నా జరగవచ్చు అంటున్నాం కదా, 19 మందితోటి ఎవరైనా వస్తే 62 మంది అవుతారు. 62 మంది ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ తెచ్చినటువంటి అభ్యర్థికి ఇవ్వడమా ఏమని చేస్తారు. లేదు, మరొక సంచలనమైన రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇక్కడ డీకే శివకుమార్ కావాల్సినటువంటి డీకే శివకుమార్, డీకే శివకుమార్ ఎలా చెప్తే అలా చేసేటువంటి రేవంత్ రెడ్డి. డీకే శివకుమార్ ఒకవేళ బీజేపీలోకి పోతే రేవంత్ అండ్ పొంగులేటి ఇద్దరు కూడా బీజేపీలోకి పోతారు. కాకపోతే రేవంత్ని నమ్మలేరు, కానీ పొంగులేటికి చర్చలు జరిపిండు ఎన్నికల కంటే ముందే అంటూ కూడా గాదే ఇన్నయ్య గారు ఏం చెప్పారు మనకు ఇంటర్వ్యూలో, నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూలోనే చెప్పారు. ఏం చెప్పారు ఆయన? పొంగులేటి రేవంత్ బీజేపీలో టచ్లోనే ఉన్నారు, ఇక్కడ ఒక మరోసారి కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ రాగానే పొంగులేటి ముఖ్యమంత్రి అబ్బాయి అవుతాడు. ఇక్కడ రేవంత్ కూడా, రేవంత్ తన దాదాపు 31 మందో 32 మందో ఉన్నారు, ప్లస్ వన్, 32 వేసుకోండి, 32 ఇక్కడ 19 ఎంతైందండి, 49 49 2 51 అట్లా. లేదు, ఇంకా వేరే వాళ్ళని గురించే ప్రయత్నం చేస్తారు. ఇది మొత్తానికి డీకే శివకుమార్ ఎఫెక్ట్ తెలంగాణ మీద కూడా ఉండబోతుంది అనేది నగ్న సత్యం. పూర్తి స్థాయిలో డీకే శివకుమార్ ఒకవేళ కాంగ్రెస్ బీజేపీ కండువ మారిస్తే మాత్రం రెండు రాష్ట్రాల్లో ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉన్నది. రెండు రాష్ట్రాల్లో కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉన్నది. ఆల్రెడీ కూనమనేని సాంబశివరావు మాట్లాడుతూనే ఉన్నారు ప్రభుత్వం కూలిపోద్ది అని చెప్పి వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరైతే కాంగ్రెస్ పార్టీతో పొత్తులో ఉన్నటువంటి ఎమ్మెల్యేనే మాట్లాడినటువంటి విషయం ఇది. బేటాలు ఎవరో మాట్లాడి దాన్ని కాదు, కూనమనేని సాంబశివరావు గారు మాట్లాడినటువంటి విషయం. చూస్తూనే ఉండండి వైఆర్టీవీ తెలుగు.